కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి భేటీ నేపథ్యంలో తెలుగు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయా? ఈ భేటీలో రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు పైన చర్చ జరిగిందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎస్ రావు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, నిన్న కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు భేటీ అయిన తర్వాత తెలుగు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని, ఆ భేటీలో కేవలం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు గురించి మాత్రమే చర్చ జరిగిందంటూ కూడా ఒక సమాచారం, ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? లంగబోయి దొంగను కలిసి ఏమవుతుంది, గిదే అవుతుంది. మీరు ఒక విషయము, వాళ్ళిద్దరు కలయిక మీరు నిన్న అందరు చూశారు. ఒక నెల క్రితమే తెలంగాణలో ఎన్నికల రోజు ఏం జరిగింది? ఇక్కడ నాగార్జునసాగర్ డ్యాం పైన ఏం జరిగింది? ఆంధ్ర పోలీసు తెలంగాణ పోలీసులపై దాడి చేయడం, తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసు పై దాడి చేయడం, ఇట్ మీన్ ఇద్దరికి వైరం ఉన్నట్టే కదా. మళ్ళీ వైరం ఉన్నోడు, మళ్ళీ అంత వైరం ఉన్నోడు, అంత వాళ్ళ యొక్క రాష్ట్రం పైన అంత పట్టు ఉన్నాడు, అంత ప్రేమ ఉన్నాడు, రాష్ట్రం కొరకు దాడి చేయనికి దిగినోడు, ఇక్కడ మనోడు దాడి చేయనికి అక్కడ దిగిండు, ఆయన అక్కడ రాష్ట్రం ప్రేమ మీద మన మీద దాడి చేయనికి ఆయన అక్కడ దిగిండు. ఇంతగా రాష్ట్రాన్ని ప్రేమించి ఒకరినొకరు వైరం కొట్టుకుని దాడి చేసుకునేంత వైరం ఉన్నప్పుడు ఇప్పుడు కౌగిలించుకోవడం ఎందుకండి? ఇది ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? ప్రజల్ని ఎరి పుష్పాలు అనుకున్నారా వీళ్ళేంది? అందుకే నేను అన్నాను లంగ దొంగ. ఇప్పుడు కేసీఆర్ దొంగ అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 50% ప్రొజెక్ట్ చేసిండ్రు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే దొంగ తెలుస్తుంది. అక్కడ ఆయన చేసేదండి లంగ పనులు మొత్తం. ఎక్కడ నియోజకవర్గంలో ఎవరు ఒక చిన్న ఎగ్జిబిషన్ పెట్టినా కానీ వాళ్ళతో కమిషన్ కావాలండి, అంత అరాచకం సృష్టించారు. ఇక్కడ వచ్చి ఏం చేస్తారు? అరే నేను ఒక నమ్మినారా భయ్, నేను వచ్చేస్తా అనుకుని చెప్పిన నేను ఓడిపోయినా ఏం చేయాలి, నేను పడిపోయి మంచం మీద పడ్డా, నువ్వు ఈ గతి కాదు అని చెప్పేసి ఒకరినొకరు పరామర్శించుకుంటుండ్రు. ఈయన భయపడి కింద పడిపోయిండు, ఇప్పుడు ఈయన భయంతో ఊగిపోతుండు. అదే జరుగుతుంది. బోత్ ఆర్ ఇన్ ఫ్రస్ట్రేటెడ్ మూడ్. ఒకడు చావదెబ్బ తిన్నాడు, చావదెబ్బ తినబోతుండు. ఓకే, మన గతి రేపు ఏమవుతుంది బిడ్డ అని చెప్పేసి, నాకు ఆల్రెడీ జైల్లో ఉండి వచ్చిన వాళ్ళు నాకు జైలు దారి వాళ్ళు చూపిస్తున్నారు, నువ్వు కూడా జైల్లో పోయేటట్టున్నావు అని చెప్పేసి. ఓకే, అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసిన నేపథ్యంలో ఏంటి, ఏ విషయాలు చర్చకొచ్చి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? ఏముంటుంది ఇప్పుడు తెలంగాణలో అయితే కథ ముగిసింది. తెలంగాణలో రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ సిబిఐకి ఎంక్వైరీ చేస్తే సిబిఐ అంతా కేంద్రం యొక్క అనుసంధానంలో ఉంటుంది కాబట్టి కేంద్రాన్ని ఏ విధంగా ఒప్పించుతాం, ఏ విధంగా పైరవి చేయి, మీరందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పండి. అక్కడ సిబిఐ ఎంక్వైరీ పోయిన తర్వాత అక్కడ మొత్తం లిక్కర్ కేసు ఏ విధంగా పెండింగ్లో పడ్డదో అక్కడ వ్యవస్థలు మేనేజ్ చేసి పెండింగ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ సిఐడి కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ సిట్టింగ్ చేస్తున్నాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పేసి ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంక్వైరీకి వేస్తే ఇట్లా ఇమ్మీడియట్లీ కేసీఆర్ జైలుకి పోవడం ఖాయం, ఇమ్మీడియట్లీ ఫస్ట్ అరెస్ట్ చేస్తారు. ఆ భయానికి జగన్మోహన్ రెడ్డితోటి కేంద్రానికి లాబింగ్ చేయించుకోవడానికి ఒక మీడియేటర్గా జగన్మోహన్ రెడ్డిని వాడుకుంటున్నాడు ఆయన. అది ఇంటర్నల్గా ఉన్నటువంటి విషయాలు కానీ కొన్ని లీక్ అయినాయి కూడా. ఓకే, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి మొత్తం క్యాబినెట్ మొత్తం తగతాలు ఆడిపోతున్నారు. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే నన్ను తీసుకుపోయి హాస్పిటల్ బెడ్ నుంచే తీసుకుపోయి జైలు బెడ్ మీద వంట పెడతారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ అక్కడ రిక్వెస్ట్ పెట్టుకుంటే సంవత్సరాలు తడబడి అట్లనే పెండింగ్లో ఉండిపోతుంది కేసు. కమ్సకం సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి లోపల నుంచి లాబింగ్ చేస్తుండ్రు బీజేపీ. ఇది దీని పరిణామమే నెక్స్ట్ సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి సిబిఐ ఎంక్వైరీ వేయమని ముఖ్యమంత్రిని అడగమని చెప్పేసి కిషన్ రెడ్డి పలకడం. కిషన్ రెడ్డి ఎవడు? కిషన్ రెడ్డి పచ్చి బీఆర్ఎస్ కోర్టు. ఇది నేను అనే విషయమే కాదు, మా బీజేపీ కార్యకర్తలు కూడా అంటారు. ఈరోజు బీజేపీకి దుస్థితి పట్టింది అంటే బీజేపీ గ్రాఫ్ మొత్తం పడిపోయిందంటే దానికి కారణం కిషన్ రెడ్డి. ఓకే, ఎందుకంటే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడం, బండి సంజయ్ తీసేసి కిషన్ రెడ్డిని పెట్టడం. కిషన్ రెడ్డి ఈజ్ ద కోర్ట్ ఆఫ్ ఎంఐఎం పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ. మరి అది బీజేపీ అగ్నేతలకి తెలియదు అంటారా? తెలుసు, కేసీఆర్తో ఉన్నటువంటి లోపాయకార ఒప్పందాలతోటి కేసీఆర్ కోరిక మేరకు కిషన్ రెడ్డిని పెట్టారు అక్కడ. ఇది ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఇది. ఓకే, లేకపోతే ఒక ప్రత్యర్థి పైన మనం పోటీ చేస్తున్నప్పుడు వాడికి వాడి ప్రాణం మన చేతులు ఉన్నప్పుడు పట్టేందుకు పిసుకరండి? మీరు నా శత్రువు, నీ ప్రాణం నా చేతిలో ఎందుకు పిసికాయని చెప్పండి. లిక్కర్ కేసులో కవిత మొత్తం పీకల దాకా ఆడ మింగిపోయి కవిత అరెస్ట్ మొత్తం సిబిఐ చేతిలో, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే. ఒకవేళ లిక్కర్ కేసులో కవిత పోయింటే
ఈరోజు బీజేపీ పరిస్థితి ఏముంటుండే? బీజేపీ ఏం చేసింది? కేసీఆర్ని చూసి, కేసీఆర్ యొక్క ప్రలోభాలను చూసి, కేసీఆర్ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ని చూసి వీళ్ళు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో వచ్చేసారు. పరోక్షంగా కేసీఆర్ని నమ్మిండ్రు బీజేపీ. కేసీఆర్ మునిగిండు, కేసీఆర్తో సహా బీజేపీని కూడా ముంచాడు. ఇప్పుడు ఎటు అర్థం కాని పరిస్థితుల్లో బీజేపీ ఉంది. ఓకే, సౌత్ ఇండియాలో, ఎందుకంటే తెలంగాణలో పోయింది. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ ప్రాతినిధ్యం పోతే దక్షిణ భారతదేశంలో బీజేపీ అనేది కనుమరుగైపోవడం ఖాయమని చెప్పి తెలిసిపోయింది. ఈరోజు చూడండి, బీజేపీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంటింటికి రామ జన్మభూమి, శ్రీరాముడి అక్షంతరాన్ని తిరుగుతున్నారు. ఇది ఒక పరోక్షంగా ప్రచారం. ఏది దేనికోసం ఉంటారు? దేనికోసం? బీజేపీ ప్రచారం. బీజేపీకి ఇక్కడ ముఖం లేదు. ఇక్కడ బీజేపీ డజంట్ హ్యావ్ ఎనీ ఫేస్ టు ఫేస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యేదానికి నువ్వు అరెస్ట్ కాకుండా మీరు కాపాడారు. అనేక మంది దోషుల్ని, అనేకమైన స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళని సిబిఐ కేసులు, అరెస్ట్ వారికి వెళ్ళినటువంటి వాళ్ళని, వాళ్ళ ఆస్తులు జప్తు చేసినటువంటి కేసులని, అలాంటి నాయకులు బీజేపీలో చేరగానే, బీజేపీలో చేరగానే వాళ్ళ కేసులు మొత్తం పక్కకు మూలన పడిపోతాయి. వాళ్ళ ఫైళ్ళు కూడా కదిలిచ్చే నాతుడు ఉండడు. ఇట్ మీన్ ఏంది అంటే, నేరస్తులకు షెల్టర్గా మారింది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు, రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి నేరస్తుడు, దేశంలోనే అతిపెద్ద స్కామ్, కాళేశ్వరాన్ని స్కామేశ్వరంగా మార్చినటువంటి స్కామర్ కేసీఆర్, ఇలాంటి వాడు కూడా అదే బీజేపీ పార్టీని ఆశ్రయించాలని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళకు పరోక్షంగా మెసేజ్లు పంపిస్తుండడు. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పేసి. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని కలిసిన నేపథ్యంలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి కొన్ని సలహాలు ఇచ్చారని, జగన్ నేను గత ఎన్నికల్లో ఈ తప్పులు చేశాను, ఇటువంటి తప్పులు నువ్వు చేయొద్దు అంటూ కూడా ఆయనకి కొన్ని సలహాలు ఇచ్చారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి ఆ సలహాలు? ఏమై ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ట్రైన్ ఉన్నప్పుడే, స్టేషన్లో ట్రైన్ ఆగినప్పుడే ట్రైన్ ఎక్కాల. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత, స్టేషన్ దాటిపోయిన తర్వాత అది రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అనేది చాలా ప్రమాదకరం. కింద అనేది మొత్తం రాళ్ళు ఉంటాయి, మధ్య మధ్యలో పోల్స్ ఉంటాయి. కింద రాళ్ళు తగిలి కింద ట్రైన్ కింద పడవచ్చు, ఆ పోల్లు తగిలి తల పలికి చనిపోవచ్చు, ఏదైనా జరగపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది, గెలుపు ట్రైన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే స్టేషన్ చేరుకున్నాడు, స్టేషన్ చూస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సలహాలు సూచనలు తీసుకున్నా అక్కడ జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగిపోయింది. ఎందుకంటే ప్రజలు విసుకెత్తున్నారు అక్కడ వీళ్ళ అరాచకంతో. ఇప్పుడు ఎన్ని చేసినా కానీ ఇట్ ఈస్ టూ లేట్. ఇప్పుడు హార్డ్లీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉంది, 2 నెలల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఓటాను బడ్జెట్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మీ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయినట్టే కదా. ఇప్పుడు మీరు ఏం సరిదిద్దుకుంటారు? 5 సంవత్సరాల నుంచి మీరు ప్రజల్ని నమ్మించలేకపోయారు, ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయారు. ఇప్పుడు ఈ ఏమంటారు, 5 వారాలలోపు 6 వారాలలోపు ఏం చేయగలుగుతారు? నథింగ్, ఇట్ ఈస్ పాసిబుల్. అసలు పాజిబిలిటీ అనేది లేదు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. కేసీఆర్ ఏ విధంగా మోసపోయాడు ఆ విషయాలు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్పిండొచ్చు. అయినప్పటికీ కూడా ఆయన సూచనలు తీసుకున్నా కానీ అది ఆచరణ సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడు ఏ విధంగా మనం జైలుకి పోతున్నాం, ముందు ప్రణాళిక, ఒక ప్లస్ మైనస్ రెండు చర్చించుకున్నట్టు బయట సమాచారం. రేపు నేను ఓడిపోతే, రేపు నువ్వు ఓడిపోయావు, వాళ్ళు నిన్ను జైలు వేయాలని చెప్పేసి అనునిత్యం ప్రయత్నిస్తున్నారు, దాన్ని కాపాడుకోవడం ఎట్లా? రేపు ఆల్రెడీ జైలు నుంచి వచ్చావు, జైలు తాళం చేతులు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు తెలియదు, మళ్ళీ పంపిస్తారు. అదే కాకుండా గత 4-5 సంవత్సరాల నుంచి నువ్వు చేసినటువంటి అనేకమైన అక్రమాలు ఉన్నాయి, దాన్ని కూడా జతపరిచి మళ్ళీ నువ్వు పర్మనెంట్గా దాంట్లోనే పెడతారా ఎట్లా అని చెప్పేసి ఇద్దరు ఒక జైల్లో ఖైదీలు మాట్లాడుకున్నట్టు ఆ సంభాషణ జరిగిండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.